ఈశ్వరి 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 ఈసు తప్పుకోయా ఈశ్వరి అక్కడ బాబా నీ పంచమైంది నా పంచమైంది పంచి ఊడిపోవడం కూడా తెలియదు ఇన్నేళ్ళు ఈయనతో ఎలా కాపురం చేసేవా ఇదిగో చూడండి ఏటకారంగా మాట్లాడడానికి నేను ఇంతకు ముందులా మీ ఇంటి పనుణ్ణి కాదు ఈ జమీన్ కుటుంబానికి అల్లుణ్ణి మర్యాద ఇచ్చేటట్టయితే ఉంటాను లేదంటే ఇప్పుడు ఓపడకు బావా నువ్వు రావడం వల్ల నాకు ఎంత సంతోషంగా ఉందో నిజంగా అంటున్నారా వచ్చే ఆదివారం నా చెల్లెలికి నిశ్చితార్థం పెట్టుకున్నాను మీరంతా కుటుంబంతో సహా రండి నా కూతురమ్మా ఈ మధ్య చదువు పూర్తి చేసుకుని ఊరికి వచ్చింది అయిన వాళ్ళ దగ్గర పరుగు తీకరా ముయ్ నువ్వు ఉండవయ్యా ఇప్పుడే మన అబ్బాయి సవ్యంగా ఓ పని చేస్తున్నాడు ఎలాగైనా ఈ పిల్లని మాయ చేసి పొట్టులో వేసుకున్నాడంటే మా అన్నయ్య ఆస్తి మొత్తం మనకే ఎందుకంటే ఆయనకు ఒక్కతే పిల్ల మాటన్నావుగా ఇక చూసుకున్నా తడాక ముంబై నుంచి పెద్దయ్య గారు అబ్బాయి రాలేదమ్మా కొత్తగా పెళ్ళైంది కదా ఆన్ ద వేలో జాలీగా పెళ్ళానికి ఊళ్ళని చూపిస్తూ వస్తున్నాడు రోడ్ అంతా రొమాన్స్ అంట ఎలా ఉంది జమీన్ బంగ్లా ఫెంటాస్టిక్ నేను చెప్పాను కదా యుల్ బి అమేజ్డ్ ఇంకా నువ్వు మా రిలేటివ్స్ ని చూడలేదు చూడు నా అప్పు తీర్చడానికి ఇల్లు అమ్మాలంటే వెంటనే వచ్చేవే ఇదే మీ నాన్న ఉంటే ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకునేవాడే ఏంటి బాబాయ్ ఇన్నాళ్ళు ఎవరు యూజ్ చేయకుండా లాక్ చేసి ఉంచాను ఈ బంగ్లా కనీసం మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి ఉపయోగపడితే సంతోషమేగా మీ బామ్మగారికి ఒంట్లో బాగాలేదు కదా 108కి ఫోన్ చేయబోయా 108కి ఫోన్ చేస్తే ఎందుకురా ఇన్నిసార్లు ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నావు అంటున్నారు స్కూలు పిల్లల వ్యాన్ లాగి ఇక్కడికి వచ్చి వచ్చి అంబులెన్స్ టైర్లన్నీ అరిగిపోయాయి కానీ మీ బామ్మ మాత్రం పోయేటట్టుగా లేదు మీ బామ్మనే తీసుకొచ్చి ఆసుపత్రి చెట్టు కింద పడి ఎమర్జెన్సీ అయితే లోపల తీసుకెళ్తావు అంటున్నారు వచ్చేసారా బామ్మ బాల్చి తన్నాక చెప్పి పంపిద్దాం అనుకున్నాను ఈలోగానే విషయం తెలుసుకుని వచ్చేసారు మీ బామ్మ ఉంటే అంత పోతే అంత మాకు కావాల్సింది వడ్డీ తెలుసులే వడ్డీ ఇవ్వకపోతే ఒంటి మీద ఉన్న చెడ్డీ కూడా లాక్కుపోయే రకం కదా మీరు బలరాం నువ్వురంతా అప్పులు చేసి అవమానాలు పడ్డం చూస్తుంటే నాకు బాధగా ఉంది ఏం చేయమంటావే ఇలాంటి బిచ్చగాళ్ళ వంశంలో పుట్టాక అవమానాలు కాకపోతే సన్మానాలు ఉంటాయా నీది బిచ్చగాళ్ళ వంశం కాదు మనవడా జమీందారుల వంశం ఇదే అందుకు ఆధారం ఈ ఫోటోలో నా పక్కనున్నారే ఆయనే మీ తాత మామూలు తాత కాదు మరి భారతీయుడు తాత అంటే ఆయన చల్లపల్లి జమీందారురా ఏంటి జమీందారా అవునరా కౌన్సిలర్ పెళ్ళం కూడా కేజీలు కేజీలు బంగారం ఉంటుందంటే దిగేసుకుంటుంది నువ్వు జమీందారు పెళ్ళానివి నీ కప్పు కూడా సరైన దుప్పటి కూడా లేదండి ఆయన పెళ్ళాన్ని కాదు మరి నువ్వు ఈ ఫోటోను మాత్రం రహస్యంగా ఉంచుకోవాలా జమీందారునే రహస్యంగా ఉంచుకున్నావు ఈ చండాలా నాకెందుకు చెప్తున్నావే నేను ఆయనకి బాగా నచ్చేసి ఎవరికి తెలియకుండా తాళి కట్టి నన్ను దొంగ పెళ్ళాన్ని చేసుకున్నారు అప్పుడు తీసిందే ఈ ఫోటో దీని ఇంకో కాపీ జమీన్ బంగ్లాలో ఉంది ఈ దరిద్రపు కొట్టు ఆటోగ్రాఫ్ అంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నట్టు విషయానికి రావే నా వల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదని ఎన్నాళ్ళు ఆ విషయం దాచాను ఇప్పుడు ఆ బంగ్లా నమ్మబోతున్నారంట్రా ఈ ఫోటోను చూపించి నువ్వు వారసుడు అని నిరూపించుకుంటే మనవడు గనక నీకు ఆస్తిలో వాటా ఉంటుంది దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది ఏంటి బామ్మ నువ్వు అనేది ఈ నిజంగానే చల్లపల్లి జమీందారా చీకట్లో సరిగ్గా తెలియడం లేదు ఉండి వెళ్తుట్లో చూసొస్తా జమీందార్ గారే తాత జమీందార్ తాత తాత అయ్యయ్యో తాత పోయాడే అయ్యో బామ్మ కూడా పోయింది పోయిందా బామ్మ నువ్వు ఇచ్చిన ఆధారం ఇలా అన్యాయంగా కాగిపాలు చేశారు ఇంకా నేను ఆ జమీనికి వారసుండని ఎలా ప్రూవ్ చేసుకోగలనే నీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు దిగులు పడక బలరా ఈ ఫోటో కాపీ ఇంకొకటి జమీన్ బంగ్లాలో ఉందని మీ బామ్మ చెప్పింది కదా దాంతో నిరూపిద్దాంలే అప్పుడే మీ బామ్మగారు ఆత్మ శాంతిస్తుంది ఎరా మీ వడ్డీ డబ్బులు వసూలు చేసుకోవడం కోసం
నన్ను ఉసుగొలుపుతున్నారా? మీకోసం కాకపోయినా మా బామ్మ కోసమైనా న్యాయం అడుగుతాను రా. బామ్మ, నీ కర్మకాండలు పూర్తయిన వారం రోజుల్లోగా భాగాలు పంచలేదో నేను నీ మనవడు బలరాముడు. చెడ్డ పిల్లాడు సార్ ఈ బలరామ్. టైం 11 అయింది, ఈ తిక్క మనిషి ఎక్కడికి పోయి ఉంటాడబ్బా? రాని చెప్తాను. మాధవి, టైం 11 అవుతుంది, నిద్ర రావట్లేదా? 5 మినిట్స్ అండి, ఈమెయిల్ పంపించొస్తాను. సరే, త్వరగా వచ్చే. ఒట్టి తిక్క మాలోకం ఊరంతా తిరిగొచ్చి ఇప్పుడు పడుకున్నాడు చూడు. ఏమైంది సురి, ఎందుకు అదులా ఉన్నావు? నువ్వెప్పుడయ్యా బాత్రూమ్కి పోయావు? అయ్యో, కడుపులో తిప్పుతోందని అర్ధగంట సేపటి నుంచి బాత్రూంలోనే కదా ఉన్నాను. అరగంట సేపటి నుంచా? మరైతే ఇక్కడ ఏమైంది? ఏం లేదు, నా పక్కన ఎవరో పడుకున్నట్టుంటే. నేను తప్ప నీ పక్కన పడుకునే ధైర్యం ఇంకెవడుకుంటుంది? ఊరికే భయపడుకో, మాట్లాడకుండా పడుకో పడుకో. ఈ బంగ్లాలో 10% వాటా దొరికినా కూడా మీరు పెద్ద కోటేశ్వరుడు బాస్. ఏంట సడన్ గా బాస్ అంటున్నారు? అంతే బాస్, మీరు తలుచుకుంటే ఆ టాటా బిర్లాకి అప్పివచ్చు. వినడానికి బాగానే ఉంది. ఇందులో అంతర్లీనంగా ఓ అతిశయం ఉందిరా. ఏంటి బాస్? అదే, ఏది చెడిపోయినా యూజ్లెస్ అని చెత్త కుప్పలో పడేస్తా, కానీ చెడిపోయిన తర్వాత కూడా యూజ్ అయిన వ్యక్తి మా బామ్మ ఒక్కతేరా. మా బామ్మ సాధారణ బామ్మ కాదు. అవును, జమీందార్ గారు సెటప్ కదా. ఏంట్రా హార్ట్ అటాక్ గురైన గుడ్ల కుప్పలా చూస్తున్నావు? అటు చూడండి బాస్. ఎంత అందంగా ఉంది, ఎవర్రా పిల్ల? ఎవరైతే? ఏంటి బాస్, పాపం చెమటలు కక్కుతోంది కదా. నేను కావాలంటే నా పంచిప్పు తీసుకెళ్లి తన చెమట తుడి చేసి రానా? ఎందుకు ఆ కంపుకి ఊపు రాడక సావడానిక? బాస్, తన నడుం మీద చిన్నదిగా ఒక మచ్చ ఉంది చూడండి. ఇంట్లో పిల్లలకి పాఠాలు చెప్పరా అంటే వయసు అయిపోయింది, చత్వారంతో చస్తున్నా అన్ని మసగ్గానే కనిపిస్తున్నాయని అబద్ధాలు చెప్పే నీకు ఇక్కడ 500 అడుగుల దూరంలో ఉన్న అమ్మాయి నడుం మీద మచ్చ మాత్రం అలాగే కనిపిస్తుందా? ఎవడ్రా వీడు? చెట్టు మొదట్లో ములిచే కుక్క గొడుగులా సడన్ గా ములుచుకొచ్చాడు. ఎవరో దొంగలా ఉన్నాడు బాస్, జమీన్ బంగ్లాలో దొంగతనానికి వచ్చాడు. ఎవడి సొమ్ము ఎవడ్రా కొట్టేసేది? ఇది మా బామ్మగారి కష్టార్జితం. గోలకరా ఎందుకున్నాడు బాస్? ఎవరది? వీళ్ళు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు. రాయి విసిరి ఆట ఆడుతున్నాడు. రాళ్ళు విసిరి ఆడుకోవడానికి అది ఏమన్నా నుయ్యా గొయ్య? ఆ కర్రలు అందుకో, ఆడి బుర్ర రాంకిత్తన పాడిస్తాను. ఏమయ్యాడు వీడు, కనిపించడం లేదు? కింద తాకున్నావా? ఫోటోలు తీయడానికి వచ్చాం. ఫోటోలా? దొంగ వెదవల్లారా మిమ్మల్ని? చెప్పు. దొంగ దొరికాడు. దొంగ దొంగ
తెలుసుకుంటే ఒరిజినల్ దొంగకైనా తప్పించుకోవడానికి మనసే ఒప్పదు. దొంగనే దొంగనే వదలొద్దు వదలొద్దు. ఎక్స్క్యూజ్ మీ, నిజానికి మేమే అసలైన దొంగలు, మీరు మమ్మల్ని పట్టుకోవాలి. లేదు అయ్యమ్ దా బాస్, నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి. వదలకండి, ఆయన పట్టుకున్నట్టే మమ్మల్ని గట్టిగా పట్టుకోండి. జవసత్వాలు ఉడికిపోయిన మీ ముఖాలకి ఇప్పుడు ఇలాంటివి అవసరమా? ఎవరు వీళ్ళు? దొంగతనానికి వచ్చి దొరికిపోయారు. అయ్యయ్యో, మమ్మల్ని చూస్తే దొంగల్లా కనిపిస్తున్నావా? ఇక్కడ వంట మనిషి కావాలేమో అడగడానికి వచ్చాం. జమీందారు గారు, పని కోసం వచ్చిన వాడివి ఒక్కడవే రావచ్చు కదా, నీకు తోడుగా ఇద్దరెందుకు? మెయిన్ వంట చేసేది నేనేనండి, కూరగాయలు తరగడం, ఉప్పు పప్పు వేయడానికి వీళ్ళిద్దరూ అసిస్టెంట్లు. ఎందుకు నా పైన రాళ్ళు విసిరారు? అయ్యో, రాళ్ళు మేము విసిరలేదండి, ఇక్కడే ఎక్కడో కుక్క కొట్టుకు. ఎవరు వీళ్ళు? నేను ఇంట్లో కొత్తగా పనిలో పెట్టిన వంట మనుషులు. మనం ఇక్కడ ఉండబోయేదే 2-3 రోజులు. తగిలిందా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. ఏంటి సార్, పెట్రోల్ బంక్ మీటర్లో 0 చూసినట్టు ఒంగి మరీ చూస్తున్నారు? రేకేడి, నువ్వేంట్రా ఇక్కడ? మన వంట వాళ్ళు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు, వీళ్ళు వంట చేస్తామని వచ్చారు. సరే, 2-3 రోజులే కదా ఉండమన్నాం. మునుపటిలాగా కాదండి, ఇప్పుడు మారాడు. ఈ సురమ్మ గారు అందరూ ఎందుకు నా చుట్టూ నుంచున్నారు? అయ్యగారు, నాకు ఏమైంది? అదేమేమి అడిగేది, ఈశ్వరమ్మ అంటున్నావు, జమీందారు అంటున్నావు, ఏమైంది అయ్యా నీకు? ఈశ్వరమ్మ గారు, మిమ్మల్ని ఇప్పుడే మొదటిసారిగా చీరలో చూస్తున్నాను. ఈ చీరలో మీరు అచ్చం మహాలక్ష్మిలా ఉన్నారు. గుండు కొట్టిస్తే చైనీస్ పిక్చర్లో విల్లీలా ఉంటది. ఈవిడ మహాలక్ష్మి అంట. తలకి బలంగా దెబ్బ తగలటం వల్ల ఈ మధ్య జరిగినవన్నీ ఆయన పూర్తిగా మర్చిపోయారు. లేదు డాక్టర్, ఆయన మాటలు వింటుంటే రీసెంట్ గా జరిగినవి మాత్రమే మర్చిపోవడం కాదు, మొత్తం మర్చిపోయినట్టున్నారు. పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకి ఆయనే కోలుకుంటారు. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన పని లేదు, స్లోగా ఆయనే రికవర్ అవుతారు. ఈ సురమ్మ గారు, నాకేమి కాలేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నా పని. మీకు నా మీద ఎంతగా ఆశ ఉన్నా ఇలా గట్టిగా మాట్లాడకూడదు. మీ అన్నయ్య గారు విన్నారంటే మన లవ్ లీక్ అయిపోతుంది కదా. ఎనగారు ఇప్పుడే లవ్ చేయడం మొదలు పెట్టినట్టున్నారు బా. అంటే 2040 వరకు వీడికి బాబు లేనట్టే. ఎవరికైనా తలకి దెబ్బ తగిలితే పాతవి మర్చిపోతారు, ఈయనండి కొత్తవి మర్చిపోయారు. ములక్కాడలు తింటే మూడ్ వస్తుంది అంటారు, ఇక్కడ ములక్కాడకే మూడ్ వచ్చింది ఏంటి? రండిరా, చింతపండు, జీలకర్ర. రే, ఏ రూమ్ లో ఏమున్నాయో వెతికి చూసారా? మొదటి అంతస్తులో 2 రూములో మాయా, మొదటి రూములో మాధవి, ఎడం పక్క ఈశ్వరి పడుకోనున్నారు. పని మనిషి తను వరండాలో పడుకుంది. ఫోటో ఎక్కడుందో చూసి రండి అంటే ఆడవాళ్ళు ఎక్కడెక్కడ పడుకున్నారో చూసి వచ్చారు. జమీందారుతో ఉన్న మా బామ్మ ఫోటో మీదే నా జీవితం ఆధారపడి ఉంది. నేను ఈ జమీనికి వారుస్తున్నాను ప్రూవ్ చేసుకునే ఆధారం అది ఒకటి. దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటారా? ఏంటి మొహంలో 35 కిలో తగ్గినట్టుంది? ట్రిమ్ చేసుకున్నాను కదా. మీరేంటి ఇక్కడికి వచ్చి పట్టుకుంటారు జమీందారు గారు? నేను జమీందారు కదరా, మీలాగే నేను కూడా ఒక పనివాడిని. వీడి తలకు దెబ్బ తగిలేక మతిపోయిందని తెలుసు కదా. ఓ, అందుకేనా మేసన్ ట్రిప్ చేసుకుని యూత్ అయిపోయాడు. వీడు యూత్ ఏంట్రా నీ? ఏయ్ పడుకోండిరా. ఊహలు గుసగుసలాడి నా హృదయం ఊగిసలాడి ఈశ్వరి ఐ యామ్ బ్యాక్. ఎవరైనా లవ్ చేసి పిచ్చోళ్ళు అవుతారు, వీడేంటి పిచ్చోడే లవ్ చేస్తున్నాడు. రే రండిరా, మనం వెళ్ళి మన పని చూసుకో. నీకిష్టమని మసాలా పాలు తీసుకొచ్చాను, దీని పేరే మిడ్ నైట్ మసాలా. తామిర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు తింగరోడు కళ్ళి కన్ని తింగర తింగరగానే కనిపిస్తాయండి. నాకు పాలు గెలియవద్దు, పడుకోపో. నువ్వు కనుక ఇప్పుడు పాలు తాగలేదంటే నా గొంతు నేనే కోసుకుంటా. త్వరగా తాగు, నెక్స్ట్ బేబీ కన్పాలు రెడీగా ఉన్నాయి. ఏమైంది ఈ పాలల్లో చక్కెర వేయలేదా? ఇటు తీయగానే ఉన్నాయిగా. నా పేదాలు పడ్డాయి కదా, అందుకే నీకు తీయగా ఉన్నాయి. ఇందులో చక్కెర తీసుకురా. ఈ తింగరోడు చేతికి చిక్కానంటే ఈ రోజు రాత్రి నాకు శివరాత్రి.
ఎవరు ఉన్నట్లేదు ఈ నటనంతా దీనికి. ఎంతా నా మొగుడికి భయపడే, ఆ పనికి మాలినోడికి ఎప్పుడంటే అప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది. నేను ఒంటెలు కూడా పోలేకపోతున్నాను. ఇది చాలదన్నట్టు బాత్రూమ్ గోడ మీద నా బొమ్మ గీసి ఐ లవ్ యూ రాసి పారిపోతున్నాడు. బాత్రూమ్ లో దిష్టి గుమ్మడికాయ రేంజ్ లో అసహ్యంగా ఓ బొమ్మ గీశారు. అది నీ మొహమేనా? నేను మా నాన్నను వెతుక్కుంటూ వచ్చాను. మన ఇద్దరి మధ్య ఎంత పోలిక చూసావా? నువ్వు మీ నాన్నను వెతుక్కుంటూ వచ్చావు, నేను మా అమ్మని వెతుక్కుంటూ వచ్చాను. నా బిడ్డ కవితో మాట్లాడి లైన్లో పెడుతున్నాడు. పిల్ల కోసం చొంగ కార్చుకునే కొడుకును చూసి పొంగిపోయే తల్లిని ఇప్పుడే చూస్తున్నా. నానా మాయా, ఒక నిమిషం, మనం అమ్మా నాన్నలను వెతకడం మానేసి మనం ఎప్పుడు అమ్మా నాన్న అవుతాం మాట్లాడుకుందామా? కొట్టిన కొట్టుడికి మీ అబ్బాయికి పక్షవాతం వచ్చేలా ఉంటే నువ్వేంటి కెకబికా కెకబికా అని అవుతున్నావు. బీ కేర్ఫుల్ అంకుల్, వీడికి బుద్ధి చెప్పండి, చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను బుద్ధి చెప్తానులే. అవును, నువ్వు జమీందారు బంధువువా? సొంత కొడుకునే జమీందారికి బంధువువా అన్నాడంటే నీ మొగుడు టోటల్ గా శూన్యం అయినట్టే. చప్పరించి పారేసిన సపోటా గడి ఆ రోజుల్లో మా తాతగారికి లంగోటయ్య అంటాడు. వీణ్ణి కిలికితే మా బామ్మ విషయం బయటపడినట్టే. నేను గమనిస్తూనే ఉన్నా. కొన్నాళ్ళుగా ఈశ్వరుతో మరీ పూసుకు తిరుగుతున్నావు. నాకు ఈసుకి మధ్య చాలా పారుతుందా? లేదు, లవ్. పెద్ద ఆయనకి ఈ మ్యాటర్ తెలుసు? అయ్యో తెలీదు బాబు, తెలిస్తే చంపి పారేస్తా. నేను చెప్తానా? అయ్యో చెప్పదు బాబు. ఈ మ్యాటర్ నేను లీకౌట్ చేయకూడదంటే నేను అడిగే మ్యాటర్ నువ్వు ఓపెన్ చేయాలి. ఏంటది? పెద్ద జమీందారు ముఖ్యమైన వాటిని ఎక్కడ ఉంచుతాడు? ఆ మేడ మీద అడివిదున్న తల ఉంది కదా, దాని గొంతు కింద ఉన్న పెట్టులు దాచిపెడతా. మా తాత దున్నపోతు తన రహస్యాన్ని ఇంకో దున్నపోతు మెడకం దాచాడా? ఒక చిన్న నాకు ఈశ్వర్ దక్కడానికి ఏదైనా ఐడియా చెప్పు. టైం చూసుకుని ఈశ్వర్ అది జరిగే పని. పర్సనాలిటీ కొంచెం కష్టమే. నేను అంటాం లేదయ్యా, పెళ్లి గురించి అంటున్నా. ఇది జరిగిందంటే అది ఈజీగా జరిగిపోద్ది. ఏంటి ఫోటో స్టూడియోలో ఉన్నట్టు ఇన్ని ఫోటోలు ఉన్నాయి బాస్. మీ బామ్మలాగా ఈ పెట్టిలో చాలా ఐటమ్స్ ఉన్నారు. అందుకని మా బామ్మని ఐటమ్ అంటావా? దున్నపోతా వెతకరా. ఇది మా బామ్మలా లేదే? తను మీ బామ్మ కాదు బాస్, మా బామ్మ. అంటే మీ బామ్మ కూడా ఐటమేనా? అలాగే అనిపిస్తుంది. అలాగైతే మన ఇద్దరు తాతగారు ఒకరే. పోరా తాత అంట. ఊళ్ళో ఉన్న ఎంతో బామ్మలను ఐటమ్స్ చేసుకున్నాడు. ఎక్కువ కెలికితే ఊళ్ళో వాళ్ళంతా మనకు దాయాదులై ఈ బంగళాన్ని వాటాలేస్తే షేర్ కాదు ఒక ఇటుకు కూడా రాదు. అయితే మనం ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా వేస్టేనా బాస్? మనం ఎక్కడ కష్టపడ్డాం రా, మన బామ్మలు కదా కష్టపడ్డారు. నన్ను క్షమించు ఈశ్వరి, నిన్ను మీ అన్నయ్య మనసులో ఉన్న అహంకారం అణిగిపోద్దే. దేన్ని చూస్తున్నాడు? బొమ్మను చూసి మూడ్లోకి వచ్చినట్టున్నాడే. అయ్ నేను 4 వేసాను, ఇప్పుడు నువ్వు. ఏ పాప, అక్కడ ఎవరితో ఆడుతున్నావు? అక్కతో ఆడుతున్నా. అక్కతోనా? అక్కడ ఎవరు లేరు. తింగరోడ తింగరోడా, అక్కెదురుగానే ఉంది కదా. నువ్వు తింగరదానమై ఉండి నన్ను తింగరోడ అంటవా? ఏది, మీ అక్కని ఆడమను చూద్దాం. అక్క ఆడక్క. వీడేంట్రా, పాత ప్లేట్ తో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అలా పరిగెడుతున్నాడు? మనకురాడే బ్యాట్లో అల్లర్లకే భయంతో వణికిపోయేవాడు, ఈ కోటలో జరుగుతున్న వాటిని చూసి పారిపోయాడు. నన్ను క్షమించండి అయ్య గారు, ఈశ్వరమ్మ గారు చేస్తే ఆమెను మీరు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఒక అల్పాశతో ప్రయత్నించాను, కానీ ఏమీ జరగలేదు. నా మొగుడు అన్నయ్య.
మా కళ్ళు కప్పి నేను ఎలా బుట్టలు వేసుకోవడం నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను బాధికేళ్ళుగా నాకు అవకాశం రాలేదు. సామయా, సామయా, అరే ఎక్కడున్నావయ్యా సామయా? రాజన్న, ఆ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? వాణ్ణేనమ్మా వెతుకుతున్నాను, కనిపిస్తేగా ఎక్కడ పోయాడో తెలియటం లేదు. అందుకే కేశవయ్య గారితో చెప్పాను తాగుపోతే అదనని పనిలో పెట్టద్దని. ఇప్పుడు తాగి ఎక్కడ సచ్చాడో. వాడు వచ్చేటప్పటికి అమ్మవారు ఊరేగింపు మొదలైపోతుంది, కానీ మీరు బయలుదేరాలండి. మీరు రావట్లేదా? లేదమ్మా, నాకు టౌన్ లో చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కోల్ ట్రస్టీకి ఫోన్ చేసి చెప్పాను, అన్నీ ఆయన చూసుకుంటాను. ఈరోజు గుళ్ళో విశేషం ఏంటి సార్? వచ్చే శుక్రవారం మహాశివరాత్రి నాడు సూర్యోదయం కాగానే గ్రహణం పడుతుంటే అది చాలా అపశకునం. 150 సంవత్సరాల తరువాత మహాశివరాత్రి నాడు ప్రదోషం రోజున గ్రహణం పడుతున్నందువల్ల అమ్మవారికే దోషం పడుతుందట. అందుకే ఊరికి పెద్ద లెవెల్లో ఉపద్రవం జరగడానికి అవకాశం ఉందని చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాల్లో ఉన్న అమ్మవార్లని అలంకరించి సూర్యగ్రహణం అప్పుడు విజయవాడ దగ్గర ఉన్న కృష్ణానదిలో దించుతారు. ఆ విధంగా చేస్తేనే దోష నివారణ జరుగుతుందని ఒక నమ్మకం. ఈ రోజే మన ఊరు అమ్మవారు బయలుదేరేది. ఎవరు ఆ పల్లకి దగ్గరలో ఆరోపణగా నుంచున్నాడు వాడేనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగేవత్తయ్యా? వాడు నీకంటే ముందు నా మీదకి పువ్వు విసిరాడు. ఏంటి నీ మీద? ఏంటే నాకేం తక్కువని? పర్సనాలిటీ విషయంలో నీకు నాకు ఒకటి రెండించలే డిఫరెంట్. అత్తయ్యా, వాడు మళ్ళీ ఇంకో పువ్వు తీసుకున్నాడు. చూసావమ్మా ఇన్ని బాబు, తిరణాలకు వచ్చావా, పల్లకి మోసావా, దేవుడికి దండం పెట్టుకుని ఊరికి చేరుకున్నావా అన్నట్టు ఉండాలి. ఇలా ఆడపిల్లల మీద పువ్వులేసే ఆట ఆడకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఇది అమ్మాయికి తెలుసా? ఇప్పుడే లవ్ చేయడం మొదలు పెట్టాను. మేమిద్దరం ఏకమవటానికి కొన్ని రోజులు పడద్ది. అన్నయ్య జీపు తీసుకుని ఇక్కడికే కదా వస్తానన్నాడు, రాలేదేంటి? చూడండి, కొవ్వు బాగా పేరుకుపోయింది. అత్తయ్యో వెనకాల చూడండి. అయ్యో, ఇతనంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. పదండి త్వరగా వెళ్ళిపోదాం. దిట్టంగా నిగనిగలాడుతూ కాశ్మీర్ యాపిల్ లా ఉంటే చూసేవాళ్ళ మనసు చలించకి ఏం చేస్తుంది? ఇది అతని తప్పు కాదు, అందంగా పుట్టడం నా తప్పు. ఇది నీకు ఓవర్ అనిపించట్లా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. అయ్యో, ఇందులో అర్థం కాంది ఏముంది? కొంచెం వెనక్కి తిరిగి చూడు. అయ్యో, అతను నన్నే ఫాలో చేస్తున్నాడు. అయ్యో, మన ముగ్గురిని తన సెల్ ఫోన్ తో ఫోటోలు తెస్తున్నాడు. వీపులు చూసి వేడెక్కిపోతున్నట్టున్నాడు. బయటలతో కప్పేయండే. సందుగొందుల్లో ఎటువైపు వెళ్ళినా వెనకాలే వస్తున్నాడే. అటు చూడండి, ఆపద్ బాంధవుడు వచ్చేసాడు. అరే, నా బుజ్జి కొండ. ఏరా, మా మీదే పూలు విసురుతావా? ఇప్పుడు నేను విసురుతాను, ఏం చేస్తావు? నువ్వు ధైర్యం ఉన్న మగాడు అయితే ఇప్పుడు విసిర్రా నా మీదకి. ఊరికే ఈసు ఈసు అంటూ వాడి పక్కటెముకలు ఇరగల కర్ర తీసుకుని ఒక తిప్పు తిప్పు. అయ్యా, అర్థం లేకుండా మాట్లాడుకో. నేను ఫైటింగ్ కోసం కర్ర పట్టుకు రాలేదు, ఒక సపోర్ట్ కోసం కర్ర పట్టుకొచ్చాను. గంభీరంగా నుంచి నన్ను ఊత కర్ర పట్టుకునేలా చేసింది అతనే. ఒంటి పూలే గురి చూసి నడు మీదకి విసిరాడు. ఇప్పుడు మొత్తం పూలు వాడి దగ్గర ఉన్నాయి, ఎక్కడెక్కడ విసురుతాడో ఏమో. అత్తయ్యా, మనం సేఫ్ అయిన ప్లేస్ కే వచ్చినట్టున్నాం. కట్టుకున్నవాడు వీకైనా దారిని పోయేవాడు యూస్ఫుల్ గా ఉన్నాడంటే మన టైం బాగుందని అర్థం. అన్నా, వాడు చూపు చూడండి అన్నా. కమాన్, ఏయ్, మర్యాదగా ఒంటి మీద నగలన్నీ తీసిచ్చేయ్. ధైర్యంగా ఉండిపిండి, మనకేమీ కాదు.
నగలే కాదు, వాళ్ళు మన కాలి గోటిని కూడా ముట్టుకోలేరు. కరాటే గిరాటే నేర్చుకున్నావా? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏం జరిగింది ఇక్కడ? ఇంతసేపు ఏం చూసావు? ఫైట్ జరిగేటప్పుడు దృష్టిని చెదరనివ్వకూడదు, చాలా జాగ్రత్తగా వాళ్ళ కదలికల్ని గమనించాలి. ఇదిగో కర్ర, దాన్ని చేతికి ఇవ్వు. ఇచ్చేసి ఇవ్వు చెప్తాను. తీసుకో. అలాగే మొహం మీద ఒక దెబ్బ. చేయి పట్టుకుని మేడం, ఇది చేసి ఎదుటివాడిని ఎలా కొట్టాలని ఆలోచించడం కంటే ఎదుటివాడు మనల్ని ఎలా కొట్టడానికి వస్తున్నాడా అని ఆలోచిస్తే గెలవడం చాలా ఈజీ. ఏంటి బాస్ డల్గా ఉన్నారు? పూసుకోవడానికి పౌడర్ దొరకల. రే, చిత్తగారితో పుట్టిన విధవ, ఫోటో దొరకల, ఆస్తిలో వాటా లేదు, మనతో వచ్చినోడు కనిపించడం వల్ల వీటి గురించి కొంచెమైనా బాధ ఉందిరా నీకు? ఫోటో దొరకపోతే ఏంటి బాస్, ఆస్తిలో షేర్ తప్పకుండా దొరుకుతుంది. కానీ నేను చెప్పినవన్నీ మీరు వినాలి. రే, నీ చండాలపు నోటుతో ఇవాళేరా మంచి మాట చెప్పావు, ఎలారా బాస్? ఈ ఇంట్లో స్మార్ట్గా నిగన్నిగా పెరిచిపోతూ రేసు గుర్రంలా ఉంటుంది మాయా. ఆమె లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నారంటే ఆస్తి తప్పకుండా మీకు దక్కుతుంది. ఏరా, పెళ్లి చేసుకునే విషయాన్ని ఏదో కామసూత్ర సినిమా కథలా చెప్తున్నావేంట్రా? చి, కాలు తీరా. సారీ బాస్, కొంచెం ఆవేశపడ్డాను. ఐడియా ఎలా ఉంది? ఐడియా సూపర్గానే ఉంది, కానీ నేను పప్పుచారు, తను ఫారెన్ బర్గరు, రెండు మిక్స్ అవుతాయంట్రా. ఏనుగు బలం ఏనుగు తెలియదు బాస్. మరి పిల్లికి తెలుస్తుందా? అది కాదు బాస్, ఈ ఇంట్లో తన హైట్కి, వెయిట్కి, కలర్కి సూటబుల్ అయిన వ్యక్తి మీరే బాస్. సెట్ అవుతుంది బాస్. గంట తొడముచ్చదగా ఉంది. తెలుసురా, తన హైట్కి, వెయిట్కి, కలర్కి తనకు తగ్గ పర్సనాలిటీ ఉన్నవాడిని నేనేరా. నేను మిమ్మల్ని అనలేదు, అటు చూడండి. ఎవడ్రా వాడు? అండర్టేకర్కి అన్నలాగున్నాడు. ఏ బలరామ్, టైర్డ్గా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా, మీరండి. వంటవాడివా? తినడానికి ఏముంది? కుష్బు ఇడ్లీ ఉంది, తింటావా? నువ్వెవరో అయినవాడివా? కాదు, పరాయి వాణ్ణి. ఏంటి ఇక్కడ అయిపోయారు? లోపలికి పోదండి అల్లుడు గారు. జమీందారు గారు, మీ అల్లుడా? సొంత అల్లుడు కాదయ్యా, చుట్టరికపో అల్లుడు, మాధవి వాళ్ళ అన్నయ్య. నేను మాయాకి ఫిక్స్ చేసిన పెళ్లి కొడుకు అనుకున్నానులే. ఈ ఐడియా ఏదో బానే ఉంది, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయితే కట్టబెట్టాడు. నాకు రాలేదు ఐడియా. ఏ బలరామ్, నీ నోట్లో పాసిపోయిన సత్తన్న కుక్క, నోరు మూసుకుని ఊరికే ఉండలేవా? మాట్లాడకుండా వెళ్తున్న మా అన్నయ్యని ఉసి కలుపుతున్నావా నిన్ను? ఇప్పుడు ఏమైందని సైలెన్సర్ కి చిల్లు పడినట్టు సౌండ్ ఓవర్ గా వస్తుంది. మరేంటయ్యా, మా అబ్బాయికి మా అన్నయ్య కూతురునిచ్చి చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఆ ఆశల మీద యాసిడ్ పోసావు కదయ్యా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? వీడు పులిహార చేసి పెడతాడు, దాన్ని తిని పడుకో, వెళ్ళమ్మా. పోటీ ఎక్కువైంది, పొడుగ్గా ఒకడు, పొట్టిగా ఒకడు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పొట్టోడొచ్చినా పొడుగోడొచ్చినా ఆ అరకోడి ఈ వేటగాడిదేరా. చెడ్డ పిల్లోడురా ఈ బలరా. పోలీసులు వచ్చారేంట్రా? మేడం, లాయర్ అంటూ ఒక అతను ఇంటికి వచ్చాడా? అవును, ఎందుకు అడుగుతున్నారు? వాడు లాయర్ కాదు, క్రిమినల్. వాడు కొట్టిన వాళ్ళు 5-6 మంది హాస్పిటల్లో ఉన్నారు. పోటీలో పొడుగోడు అవుట్. మరి పొట్టోడు? వాడు అసలు నా కాంపిటీషన్ కాదురా. మీరనుకుంటున్నట్టు ఆయన అలాంటి వారు కాదు. మేము చూసుకుంటాం, వాడిని రమ్మనండి, స్టేషన్ తీసుకెళ్లి విచారించాలి. స్టేషన్ కా? ఆయన ఇంట్లో లేరు. ఇన్స్పెక్టర్, ఒక్క నిమిషం. ఏంటి ఇన్స్పెక్టర్, అంత పెద్ద అక్విష్ను పట్టుకోవడానికి గుంపుగా రాకుండా చిల్లర కొట్టుల్లో మామూలుగా వచ్చినట్టు ఒంటరిగా వచ్చారేంటి? డోంట్ వరీ, మీకు కావలసిన వ్యక్తి లోపలే ఉన్నాడు, నేను మీకు హెల్ప్ చేస్తా. కమాన్. లాయర్ గారు, లాయర్ గారు, మాయా గారు నడువు ఎక్కడో పట్టేసిందంట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. మర్దనా చేయడానికి ఎంత స్పీడ్గా వస్తున్నాడో చూడు. రండి 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 రండి. ఏంటి దొరికావా? ఇన్స్పెక్టర్, ఇతను తీసుకువెళ్లి తలకిందులుగా వేలాడదీసి నీళ్లు పోసి కొడతారో, లేక నేల మీద పడుకోబెట్టి రాగా కొడతారో, దానికి ముందు నా కళ్ళెదురుగా 2 దెబ్బలు కొట్టి తీసుకెళ్ళండి సార్. ఎవరు మా ఇతను? ఎంత కోపంగా అంటాడేంటి? ఏంటి వచ్చిన వాళ్ళంతా మామ అల్లుడు అంటున్నారు. నా ఫ్రెండే. ఇలాగా బెదిరించడం నిజంగా నేను భయపడిపోయాను. అవును, నువ్వేంట్రా ఈ ఊళ్ళో? ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఏళ్ళు అయింది, గుడి ఫంక్షన్ లో నువ్వు జీప్ ఎక్కడం చూశాను. వంటవాడి మీద ఒక కన్ను వేసించు, నిన్ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నాడు. ఇంకో కన్ను ఆ పిల్ల మీద వేసించు, నీ మీద ఒక మాట కూడా పండివ్వడం లేదు, ఏంటి కదా? బలరామ్,
నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ చూపంతా నా మీదే ఉంది, నీకు నాకేంటి ప్రాబ్లం? మరి మనం సెలెక్ట్ చేసుకున్న షర్ట్కి ఇంకొకటి బిల్ వేయమంటే ఎలా ఉంటుంది? అర్థం కాలేదే. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను ఇంటి పని మనిషిని కాదు బ్రదర్, ఒక రకంగా ఈ జమీన్ బంగ్లాకి వారసుడు. మాయని లైన్లో పెట్టుకుంటేనే నా అప్పులు తీర్చగలను. ఆ పని ఏదో చేయొచ్చుగా. ఏంటి బ్రదర్ అంత ఈజీగా నేసో? లోకల్ మోడల్ అయితే బర్ఫీయో పాల్కోవా ఇచ్చి కరెక్ట్ చేయొచ్చు. తన అల్ట్రా మోడల్ లాగా ఉందే, ఆ పిల్ల దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. బాలు, ఈ లోకంలో ఉన్న అందరు అమ్మాయిలకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు లాయరు, నీకు అన్ని పాయింట్లు తెలుసు. మనం అలా కాదే, ఓ పాయింట్ ఏదన్నా బదులొచ్చుగా. పాయింటే కదా, నీ పాయింట్ మరీ వీక్ గా ఉందే. ప్రూవ్డ్ ఫార్ములా ప్రకారం ఏ అమ్మాయికైనా బుద్ధి కంటే భయం అయ్యా. మాయా లోపల స్నానం చేస్తుంది, ఈ బుద్ధికిని బాత్రూంలో విసిరి భయంతో అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎదురుగా ఉన్న నిన్ను గుద్దుతుంది, కింద పడతారు, బాడీ టచ్ అవుతుంది, పాయింట్ వర్కౌట్ అవుతుంది. సూపర్ ఐడియా, కానీ నువ్వే ఇచ్చినట్టు ఎవరికి చెప్పవు కదా. ఏం చేస్తున్నావు? కౌగులించుకుని దొరిలేటప్పుడు సేఫ్టీగా ఉండాలిగా, అందుకే మంచాన్ని అడ్జస్ట్ చేస్తా. స్నానం అయిపోయినట్టుంది, త్వరగా పడై. ఏంటి నువ్వు వాటేసుకుంటావా? మరి ఎందుకు నీకు ఇంత ఆతృత? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దొరుకుతుంది, పట్టుకో. ఏంటి బ్రదర్, తను టవల్తో వస్తుంది అనుకుంటే ఇది టకటకా వెళ్ళి మంచం కింద దూరేసింది. పట్టుకుందాం. సిల్వర్ పేపర్లో చుట్టూ తందూరి చికెన్లా ఉంది. తను నాకు దక్కితే నీకు గుడి కట్టి మొక్కుకుంటాను బ్రదర్. సరే నువ్వు బుద్ధ దగ్గర వెతుకు, నేను అమ్మాయిని చూస్తాను. నువ్వు చూస్తావా? అది కాదు బలరామ్, కరెక్ట్గా ఎక్కడ వేయాలో నేను చూసి చెప్తేనే కదా నీకు తెలుస్తుంది, అందుకన్నాను. కొంచెం మిస్, షట్టర్ మూసేసిందే. నువ్వు చూడలేదా? అంటే నువ్వు చూసావా? చెవి క్లీన్ చేసుకున్నాక బడిని విసిరి పాడేయాలి. చెవిలోనే ఉంచుకోవడం నాదే తప్పు. ఐడియా ఇచ్చాక నిన్ను కట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నాను చూడు. ఏ చీ, పోయా పో. కాదు ఒంటరి. ఏంటి ఒంటరిగా? నేను ఏమన్నా కాశ్మీర్లో బాంబే అయిపోతున్నాను గుంపుగా వెళ్ళడానికి. బుద్ధింకరేగా నేవేసుకుంటా, నువ్వు పో. తోడుకి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందిరా? ఇవ్వండి ఆ టవల్. ఇవ్వండి. సారీ 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 సారీ. ఇదిగోండి. రే, కాఫీ ఇవ్వడానికి ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తావా? సర్లే గాని ఇక్కడ చూసింది బయట ఎక్కడా చెప్పావు కదా. చూసింది అతను, నేను బయట చెప్పకూడదా? ఈ చండాల పనికి నేను ఐ విట్నెస్, చెప్పనులే. నిజంగా చెప్పావు కదా? నమ్మకం లేకపోతే టవల్ ఇప్పు కింద పడే దాటి ప్రమాణం చేస్తా. చింతపండు చింతపండు చింతపండు. రే ఆగరా, మురిగ్గుడ్డలు తీసుకుని ఎక్కడికి రా బయలుదేరావు? ఏటిగా ఏటిగా బాస్, ఈ ఇంట్లో ఉన్న ముగ్గురిని ఎవడో హత్య చేసి ఏట్లో పడేశాడు. మరి శవాలను ఏట్లో పడేయకుండా ఇంటి ముందు పడేస్తారా? అయ్యో, చచ్చిపోయిన ముగ్గురు ఇంట్లో పనిచేసిన వాళ్ళు, మిగిలింది మీరు నేను మాత్రమే. రే, వాళ్ళు ఒరిజినల్ పని వాళ్ళరా, మనం డూప్లికేట్. అయ్యో, అది మనకు తెలుసు, హంతకుడికి తెలియదుగా. ఇలా చూడు, ఈ కేసు పూర్తయ్యే వరకు ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళకూడదని పోలీసులు చెప్పారు. అందువల్ల కుటుంబం మొత్తం ఇంట్లో పడిగాపులు కాస్తుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళామో పోలీసులకు మన మీద డౌట్ వస్తుంది, పోరాలోనకి. ఆత్మ చంద్రకళదేనని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అవును, ఆ పని మనిషి కూతురు ఎప్పుడు చంద్రకళకనే అంటూ ఉంటుంది. లా, ట్రై చేసి చూద్దాం. ఉండమ్మా ఉండమ్మా, ఆగమ్మా. ఏ ఆపయ్యా సార్, ఊరు ఊరంతా తరలొచ్చింది, ఇంకా ఎంతసేపు అండి? మూడు సేవాలు సార్. మీరు తొందరపడుతున్నారో నేను తొందరపడి పూర్తి చేయలేను, ప్లీజ్ వెయిట్ చేయండి. రవి, చంద్రకళ గురించి అడిగావు కదా, పోలీస్ రికార్డ్స్ మొత్తం వెతికి చూశాను. 5 ఏళ్ల క్రితం చంద్రకళైన అమ్మాయి గుళ్ళు నగలు కొట్టేసి ఊరు వదిలి పారిపోయిందట, ఎంత వెతికినా కనిపించలేదు. మా ఎంక్వైరీలు తేలిన విషయం ఇదే. ఆ అమ్మాయి గురించి తెలుసు. అవును బాబు, మీరు ఎందుకు చంద్రకళ గురించి అడుగుతున్నారు? కాదు, గ్రామంలో 3 హత్యలు జరిగాయి, ఈ క్రైమ్ కి పూజారండి చంద్రకళ, అది ఈ ఊరు పరువు తీసింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
చంద్రకళ చాలా మంచిది సార్. వాళ్ళు చెప్పినలాంటిది కాదు. నువ్వు ఈ ఊరి గుడి పూజారి కూతుర్ని. నేను చంద్రకళ మా ఇంట్లోనే పెరిగింది. మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అక్కా చెల్లెలలాగా పెరిగాం. హలో, వచ్చే పెళ్లి కొడుకుని తప్పకుండా తరిమేస్తావుగా? ఏమిటి అలా అడుగుతున్నావు? ఇంతవరకు 11 మంది పెళ్లి కొడుకుల్ని వచ్చిన దారినే పంపించేశాను. వీడు మాత్రం అలా తప్పించుకుంటాడు. ఈ పెళ్లి కొడుకు బాగా డబ్బున్నవాడంట. కార్లో వస్తున్నాడంటే రానివ్వు రానివ్వు. TVS 50 వచ్చిన వాడిని వాడి బండి లాగేసుకుని పంపించేశాను. ఈ వారం కార్ అతనా? పూజారి గారింటికి ఎలా వెళ్ళాలి? అలాగే తిన్నగా వెళ్ళి కుడి వైపుకి తిరగండి. థాంక్స్ అమ్మా. అవును, పూజారి ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపలకమ్మా. పెళ్లి? నువ్వు పోనివయ్యా. మరి ఇతను ఏమండి, కార్ నడపడం రాకపోతే డ్రైవింగ్ వచ్చిన వాడిని ఎవరన్నా తీసుకురావచ్చు కదా. హలో, నేను కరెక్ట్ గానే డ్రైవ్ చేశాను. ఎవరో ఇడియట్ రాయితో కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, కార్ గోతులో దిగిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? రండి. అంతే, ఇంకొంచెం గట్టిగా తోయండి. ఏమండి, మీకు ఇప్పుడు బండి తీయాలి అంతే కదా? అవును. తాళాలు బండిలోనే వదిలేసి నాతో వచ్చేయండి, కారు అదే వస్తుంది. ఏమంటున్నారు? వస్తుంది, రండి. ఏమండి, మీకేమన్నా మాయలో మంత్రాలు తెలుసా ఏంటి? అలాంటి విద్యలేవి నాకు తెలియదు, కానీ ముందు కొంచెం చాటుగా కూర్చోండి, కార్ వస్తుంది. చాటుగా కూర్చుంటే కార్ వస్తుందా? ఎలాగా? ఇంతకు ముందు మిమ్మల్ని ఊళ్ళో చూడలేదే. ఇదేనండి మా సొంతూరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే వస్తున్నాను. ఏం చేస్తున్నారండి? నన్ను కొట్టింది ఈ రాయితోనేనండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కుక్కల్ని రప్పించి వాసన చూపించి నన్ను కొట్టిన వాడిని జైల్లో తోయించకుండా వదలను చూడండి. ఏంటండి ఇది, ఇంత చిన్న విషయానికి మీరు? ఏదండి చిన్న విషయం, ఇది అటెంప్ట్ మర్డర్. కొట్టిన వాడిని ఊరికే వదిలిపెట్టను, ఇంకొంచెం పైన తగులుంటే ప్రాణం పోయేదండి. ఏమండి, మీకు ఈ ఊళ్ళో పలుకుబడి ఎక్కువ ఉండవు. మీరు చెప్పినట్టే కార్ వస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి కార్ ఆపండి. ఓ, యు ఆర్ కరెక్ట్. హలో, థాంక్స్ బ్రదర్. కారు వాన్ ఎవడే? థాంక్స్. సారీ సార్, సారీ, తెలియక మీ కారు తీసే. ఏంటండి, నేను థాంక్స్ చెప్తున్నా, మీరు సారీ చెప్తున్నారు? నేను సారీ చెప్తే మీరు థాంక్స్ చెప్తారండి? సారీ సార్. ఏంటండి అతను, నేను థాంక్స్ చెప్తుంటే సారీ చెప్పి పారిపోతున్నాడు. వాడేమైనా మీకు సహాయం చేయడానికి వచ్చాడు. మరి మీ కారు దొంగిలించడానికి కదా వచ్చాడు. జాగ్రత్త, దొంగలు ఎక్కువ నోరిది. బొమ్మ సైకిల్ నే నమ్మి వదలకూడదు. ఇందులో మీరు తాళాలతో కారు వదిలితే ఎలా వదులుతారు? వాట్ ఎ ప్లానింగ్ అండి, గ్రేట్. ఓకే, నేను బయలుదేరుతానండి. సారీ సారీ, కారు వచ్చేసింది కదా, పాప ఎవరో తెలియక రాయితో కొట్టారు. ఇంకా ఎందుకు ఆ రాయి మీ దగ్గర విసిరి పారచ్చు కదా. కొట్టిన వాడు అంత ఈజీగా వదిలిపెట్టను. మక్కిల్ ఎరగొట్టించి అట్లీస్ట్ 5 ఇయర్స్ అయినా లోపల పెట్టేస్తాను అంతే.